హాయ్ అండి బాగున్నారు కదండి నేను కూడా చాలా చాలా బాగున్నాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భీమవరం రుచులు నా పేరు కెజా అండి అందరు బాగున్నారు కదండి ఈరోజు నా వీడియో వచ్చేసి తహారీ చేశానండి మటన్ తహారీ చాలా ఈజీ అండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్లో ఒక నాలుగైదు స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి మటన్ మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి పెరుగు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ వరకు వేసానండి కారం ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే సప్పగా ఉంటుంది లేకపోతే టేస్ట్ అంత బాగా రాదు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇలా ఇలా మొత్తం కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని కుక్కర్లో కుక్ చేసుకోవాలండి కుక్కర్లో కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి మటన్ని అదేవిధంగా బాండీలో ఆయిల్ వేసుకోండి మసాలా దినుసులు వేసానండి జాపత్రి సాచీరా లవంగా ఇలాచి చెక్క ఇంకా పలావా కూడా వేసాను ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు కావాల్సినవండి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోండి పొడుగ్గానే కట్ చేసుకోవాలండి ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఉల్లిపాయను చూసారు కదండి ఈ విధంగా వేయించిన తర్వాత టమోటాలు అయితే ఒక పది వరకు తీసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు వేసాను ఏమి ఘాట్లు పెట్టకుండానే డైరెక్ట్ పచ్చిమిరకాయలు వేసేసుకోండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న మటన్ని వేసేసుకోవాలండి ఇదంతా బాగా దగ్గరయ్యే వరకు కుక్ చేసుకోవాలి గరం మసాలా వేసానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అలానే జీరా పొడి కూడా వేసాను వన్ టీ స్పూన్ వరకు కసూరి మెంతి వన్ టూ స్పూన్ వరకు వేసానండి ఇదంతా బాగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి చివరిగా కొత్తిమీర పుదీనా వేసేసుకుని బాగా కలిపేసుకోండి అదేవిధంగా ముందుగా మనం బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకోండి దానికి తగినట్టుగా వాటర్ వేసుకోండి ఒక కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి ఫుల్ వాటర్ అయితే వేసుకోవద్దండి మెత్తగా అయిపోతుంది తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక వన్ కేజీ వరకు తహారీ చేస్తున్నానండి ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా బాయిల్ అయి వచ్చినప్పుడు బాస్మతి రైస్ వేసేసుకున్నాను రైస్ని కొంచెం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుందండి రైస్ కూడా చాలా బాగుంటుంది మూతో పెట్టేసుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి చూసారు కదండీ వాటర్ అంత ఇంకిపోయింది ఇంకా లైట్గానే ఉంది వాటరు ఇలా ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి చూశారు కదండి ఎంతో రుచికరంగా ఉండే హైదరాబాదీ తహారీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా నేను నెయ్యి వేశానండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని కావాలంటే ఒక రెండు మూడు నిమిషాల కొరకు మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలండి తర్వాత సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన తహారీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్